తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర విషయంలో అమ్మవారి సంప్రదాయాలను తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి నిధులిచ్చిన భక్తులకు ఒక విధంగా, సామాన్య భక్తులకు మరో విధంగా వివక్షత చూపించడం సరైంది కాదన్నారు. జాతర నిర్వహణ తీరును మార్చుకోవాలని మండిపడ్డారు. చేసిన వెంకటగిరిలో ఎక్కడ చూసినా వైసీపీ ఫ్లెక్సీలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఫ్లెక్సీలు నిషేధిస్తానన్నారు అన్నాడు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే, మీరు జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తే మీరు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కట్టకూడదు. ఎక్కడ చూసినా సీసీ కెమెరా కానీ ఫ్లెక్సీలు అడ్డం కట్టారు. ఎక్కడ చూసినా మీ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేదానికి చూసారా కానీ పోలేరమ్మ జాతరను అడుగడుగులో బాగా చేద్దామనే ఉద్దేశంతో మీరు ఎక్కడా కూడా చేయలేదు. మీకు అదే కాదు, మనకు ఆర్ఎండి ఏఐ గారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు రథానికి, కానీ మీరు రథం రథం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే ఎప్పుడు తరతరాల్లో వస్తుంటే రాజా గారి రథాన్ని మీరు ఏర్పాటు చేయకుండా ఒక ట్రాక్టర్ మీద ఏర్పాటు చేయడం చాలా ఘోరమైన విషయం. ఇటువంటి తీవ్రమైన విషయాలు జనాభా తెలుసుకోవాలి, వెంగళగిరి ప్రజలు తెలుసుకోవాలి. వెంగళగిరి ప్రజలు వచ్చినప్పుడు నిలయాలి. ఇదే లాస్ట్ జాతర వైసీపీ వాళ్ళకి నేను చెప్తున్నాను. పోలేరమ్మ మాత్రం మీరు అనుకుంటున్నారు పోలేరమ్మ జోలికి పోయిన వాళ్ళు, ఇక్కడ ఎంగడీర్లో ఇదే విధంగా అమ్మగారికి ఎందుకు పచ్చలహారం నాకు కావాలన్నా ఈరోజు అడ్రస్ లేదు ఎంగడీర్లో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా వైసీపీ నాయకులు, ఇది మీ కుటుంబ జాతర కాదు. కోట్ల రూపాయల డబ్బుల్ని మీరు వేచించి దాదాపుగా పోల్ డెకరేషన్కి అన్నిటికి మీకు డబ్బులు ఇస్తే లాస్ట్లో చేతులెత్తేశారు. మొత్తం చేతులేస్తే మళ్ళా వెంగడీ రోజు దగ్గర నుంచి మీరు లైటింగ్ చేయించుకున్నారు. అంత దౌర్భాగ్యమైన స్థితి. అదేవిధంగా ఒక స్టేజ్ ఏర్పాటు చేయకుండా ప్రకటన లేదు, తప్పిపోయిన వాళ్ళ ప్రకటన లేదు, వాటర్ కావాలని ప్రకటన లేదు, మైకులు అరేంజ్ చేయలేదు. పోలేరమ్మ జాతర అంటే మీరు తీసుకొచ్చి అక్కడ ఉన్న దగ్గర పోలేరమ్మ దగ్గర మీరు సేవలు, మీరు గొప్పలు పొందేదానికి జాతర ఎందుకు? మీరు బయట పెట్టుకోండి, సేవలు కావాలంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి. అంతేగాని పోలేరమ్మ గుడి దగ్గరే సేవలు కప్పి మీరు అదే విధంగా జనాభాని ఇబ్బందులు పాలు చేశారు. నేను ఫస్ట్ టైం చెప్పాను, పీస్ మీటింగ్ లో చెప్పాను, ప్రతిసారి ప్రతి జాతరలో ప్రజలకి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారు చుట్టుపక్కల పేద ప్రజలు దర్శనం వస్తే కనీసం వాళ్ళకు దర్శనం కావటం లేదు అని మొన్న కూడా నేను మాట్లాడితే కనీసం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే గారిని నేను ఇదోడే చెప్తున్నాను. ఇది పెద్దరెడ్డి రాజకీయాలు వెంగళగిరిలో మానుకోండి. ఇది నెల్లూరు జాతర ఇంకొకసారి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా గతంలో కూడా చెప్పాం, అసలు అమ్మవారికి ఏం కావాలి, అమ్మవారికి కావాల్సిన పద్ధతి లేదని చెప్పేసి ముందు మీరు తెలుసుకొని జాతర చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలను మీరు ఎదుర్కొంటే వెంగళగిరి ప్రజలు తిరగబడే ఆలోచనలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జై జనసేన, జై హింద్.